మెదక్ నియోజకవర్గం కారులో లోడెక్కువైందా? బీఆర్ఎస్ కు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వనున్నారా? ఇంటర్నల్ ఫైట్ గులాబీని పరేషాన్ చేస్తుందా? ఈ కుమ్ములాటలే కాంగ్రెస్ కు వరంగా మారనున్నాయా? ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొస్తామని హస్త నేతలు బల్లగుద్ది ఎలా చెప్పగలుగుతున్నారు? ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు పూర్వ వైభవం సాధించేసిందా అన్నదానిపై డీటెయిల్డ్ స్టోరీ. మెదక్ నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రానికి స్వాగతం. మెదక్ లో చూసుకున్నట్లయితే మెదక్ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినటువంటి ప్రాంతం. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నాయకత్వంలో మెదక్లో అనేక తెలంగాణ ఉద్యమ పోరాటాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మెదక్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే మెదక్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు కొంతమేర పెరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుతం మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మ దేవేందర్ రెడ్డికి టికెట్ కోసం సొంత పార్టీలోనే పోరు ఎక్కువైందని చెప్పి కూడా భావించవచ్చు. ఎందుకంటే మెదక్ టీఆర్ఎస్ టికెట్ ను ఆశిస్తున్నటువంటి అభ్యర్థుల జాబితా పెరుగుతా ఉంది. సొంత పార్టీలోనే ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి పెద్ద ఎత్తున టికెట్ పోటీ ఉంటుంది. గతంలో మహాకూటమి నుంచి మెదక్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికైనటువంటి ప్రస్తుత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు, మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో కానివ్వండి, లేదంటే సొంత నిధులతో ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. మరోవైపు కేసీఆర్ కు రాజకీయ సలహాదారుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డి కూడా ఈసారి తనకు టికెట్ పక్కా అని చెప్పి కూడా ఆయన కొన్ని మండలాలను ఎంచుకొని ఆయన కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత ఒక మేర పెద్ద ఎత్తున దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున బలం చేకూరాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ కూడా అంత పెద్ద ఎత్తున ప్రభావం చూపలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పద్మ దేవేందర్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఇక్కడ నుంచి గెలిచిన ఆమె డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. 2018లోనూ ఆమెదే పై చేయుంది. వరుసగా రెండోసారి ఆమె విజయం సాధించారు. కానీ మూడోసారి ఆమెకు బ్రేకులు పడడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతలెవ్వరూ మూడోసారి గెలవలేదు. ఆ సెంటిమెంటును బట్టి పద్మ దేవేందర్ రెడ్డి మూడోసారి గెలవడం దాదాపు అసాధ్యమనే మాట బలంగా వినిపిస్తుంది. పద్మ దేవేందర్ రెడ్డి మూడోసారి గెలవడం మాట అటుంచి ముందు గులాబీ టికెట్ తెచ్చుకోవడమే ఆమెకు కష్టంగా మారింది. ఎందుకంటే ఈ అసెంబ్లీ స్థానంలో అధికార పార్టీ నుంచి ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు పద్మ దేవేందర్ రెడ్డి కాగా, మరొకరు సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి. ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ కూడా టికెట్ తనకేనట్టు దూకుడు పెంచారు. గౌరవ ముఖ్యమంత్రి టికెట్ ఇస్తున్నాడు. పద్మక్క ఎంబడే ప్రతి విలేజ్ లా, ప్రతి గ్రామంలా, ప్రతి టౌన్ లా ఆమె కోసమే మనం పనిచేస్తున్నాం. ఎన్నరో ఈ రోజు ఎలక్షన్ వస్తున్నాయి, ఎందో విధంగా ఎందరో వస్తుంటారు, ఏవో చెప్తుంటారు, కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఇప్పుడే కనబడుతున్నారు. ప్రజలు కూడా చూస్తున్నారు దాన్ని. ఎందుకంటే ప్రజలలో ఎవరున్నారు, ఎవరేం సేవ చేస్తారు, ఎవరైతే ఏ విధంగా మనకు ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు ప్రజలకు బాగా తెలిసిన విషయమే. దీనికి సార్, మేడం గారు ఎన్నో విధాలుగా అబద్ధాంధువుగా ఏ రోజు కానీ ఏ టైం కానీ మాకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుంది. అది మన ప్రజలకు తెలుసు. మన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రుడు గారికి ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మనకు ఈరోజు ఇప్పుడు ఈ 20 కోట్ల శాంక్షన్, మా రామంపేట విలేజ్కి వస్తే 20 కోట్ల శాంక్షన్లో మేజర్ ఇష్యూలు ఒక 80% కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈయన వీళ్ళు ఇది చెప్పిపోతారు, వాళ్ళు అది చెప్పిపోతారు, మాకే అని మీకే అని రాదని పోదని అని ఇవన్నీ మనం నమ్మద్దు. ఈ 2001 నుంచి ఉద్యమంలో ఏం లేని ఎవరు లేని టైంలో మనం కేసీఆర్ తోటి నడిచింది మేడం. దానికి దృష్టిలో పెట్టుకొని
గొప్ప మనస్సుతోటి సార్ ఖచ్చితంగా మేడం గారు టికెట్ ఇస్తారు కాబట్టి మన కాన్స్టిట్యూన్స్ కి భారీ మెజార్టీతో గెలిపించుకున్న బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది, దాన్ని ఖచ్చితంగా మేము నెరవేర్చాం. జై పద్మక. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ పద్మ దేవేందర్ రెడ్డికి ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీ నుంచే పోరు ఎక్కువైందని చెప్పాలి. ఆమెకు ఈసారి టికెట్ దక్కడం కష్టమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆమె స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకు చేరవేయడంలో విఫలమయ్యారనే వాదన కూడా ఉంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో ఆమె చురుగ్గా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. అంతేకాదు, పద్మా దేవేందర్ రెడ్డికి ఈసారి మంత్రి హరీష్ రావు నుంచి అంతగా సపోర్ట్ కూడా లేదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు ఈ రోజు అభివృద్ధి విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పేసి ప్రజల ద్వారా తెలుస్తా ఉన్నది. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఇంతవరకు ఈ యొక్క నియోజకవర్గం ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ కూడా పరిశ్రమలు చూస్తే నిరుద్యోగ యువతకు ఎక్కడ కూడా ఉపాధి కోసం పరిశ్రమలు కూడా వచ్చిన సందర్భం లేదు. పరిశ్రమల గురించి నెలకొల్పుదామన్నా తీసుకొద్దామన్నా ఇంట్రెస్ట్ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి లేదు. అంతేకాకుండా ఈ రోజు రామాయంపేట ఉమ్మడి మండలంలో చూసినట్టయితే ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. రెవెన్యూ డివిజన్ విషయంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు రహదారుల విస్తరణ లేదు. అంతేకాకుండా మినీ ట్యాంక్ బండ్ అన్నారు. అదేవిధంగా మంచి మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వము ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. బీఆర్ఎస్ నుంచి ఆశావహుడిగా ఉన్న ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈసారి మెదక్ టికెట్ తనదేనని ఆయన చెప్పుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాను కూడా పోటీలో ఉంటానని చెబుతున్నారు. దీంతో క్యాడర్ 3 వర్గాలుగా చీలిపోయింది. ఎవరు ఎవరి వైపు ఉన్నారనే క్లారిటీ పార్టీ శ్రేణులకే క్లారిటీ లేదు. ఎందుకంటే 3 వర్గాలు ఒకరి క్యాడర్ ను ఒకరు లాక్కుంటూ సొంత పార్టీని కష్టాల పాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 3 వర్గాల్లో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నమస్కారం. మన గౌరవ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా ఇస్తారు. మేమందరం కూడా ఖచ్చితంగా తిరిగి మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాము. ఇంకొకటి ఏంటంటే మా రామాయంపేట మున్సిపాలిటీకి గతంలో 10 కోట్లు మళ్ళీ ఇప్పుడు 20 కోట్లు ఇచ్చింది. మేము అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తాం. చాలా పెద్ద పెద్ద పనులు కూడా ఈసారి కంప్లీట్ అయితే ఇంకా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నది మా మేడం గారు. నెల రోజుల నుంచి మాకు కావాలి టికెట్, మాకే టికెట్ వస్తుందని చెప్పుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వచ్చి ఎప్పుడూ పార్టీకి సేవ చేయని వాళ్ళు ఇవాళ వచ్చి మాకు టికెట్ వస్తుంది, మేము గెలిపి మాకు ఖచ్చితంగా మా ఎంబడి రావాలి అని చెప్పి డబ్బులు ఎర్ర చూపుకుంటూ అవన్నీ చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వచ్చేది మా పద్మ మేడం గారికి, ఖచ్చితంగా పద్మ మేడం గారిని గెలిపించుకుంటాం. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అంతర్గత లొల్లితో ఆగమాగమవుతుంటే కాంగ్రెస్ మాత్రం తిరుగులేని శక్తిగా దూసుకుపోతుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలమైన నేతలు క్యాడర్ ఉన్నారు. గ్రామ గ్రామాన హస్తం పార్టీకి చురుకైన అనుచర గణముంది. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటం తిరుపతి రెడ్డి, టిపిసిసి నాయకులు ఎం బాలకృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికైతే ఇద్దరే పోటీలో ఉన్నా ఎన్నికల నాటికి ఎవరైనా ముఖ్య నాయకులు మెదక్ టికెట్ రేసులోకి రావచ్చని టాక్. ముఖ్యంగా గులాబీ పార్టీలో టికెట్ దక్కని నేతలు ఇప్పటికే కాంగ్రెస్ లో ఖర్చు వేసే పనిలో ఉన్నారట. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. అందుకే ఇప్పటి నుంచే తెర వెనుక కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే క్యాడర్ మాత్రం ఎవరికి టికెట్ వచ్చినా ఈసారి హస్తం పార్టీదే విజయమని డంకా బజాయించి చెబుతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలు, ఆ పార్టీపై వ్యతిరేకత, ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి రావడం ఖాయమని హస్తం నేతల వాదన. ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టాక్. ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని, బలమైన నేతలు ఇక్కడ దింపి సత్తా చాటేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట.
మెదక్ నియోజకవర్గం ఇప్పుడు గులాబీ కంటే హస్తం వైపే మొగ్గు చూపుతోందని తాజా సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇటీవల అధికార పార్టీ చేసిన సర్వేలో కాంగ్రెస్ అంచనాలకు మించి ప్రజాదరణ ఉన్నట్లు తేలిందట. ఇవన్నీ చూస్తుంటే ఈసారి హస్తం జెండా రెపరెపలాడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మెదక్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయినప్పటికీ బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో నందు జనార్దన్, తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీను, కరుణం పరిణితి ఉన్నారు. దీంతో బీజేపీలో అప్పుడే 4 వర్గాలు ఏర్పడ్డాయి. పార్టీ పిలుపు మేరకు నిర్వహించే కార్యక్రమాలు ఎవరికి వారు నిర్వహిస్తూ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆ నలుగురిపై మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీని మినహాయిస్తే బీఎస్పీ, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలకు ఇక్కడ ఉనికి లేదనే చెప్పాలి. మొత్తంగా మెదక్ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు బీఆర్ఎస్ కు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారును డ్యామేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి రావడం ఖాయమని విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు మాత్రం ఆ పార్టీదేనని విశ్లేషకులు కూడా తేల్చి చెబుతుండటం విశేషం. చూసారు కదా, మెదక్ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయం ఈ విధంగా ఉంది. మెదక్లో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కుమ్ములాట ఓవైపు ఉంటే ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషించడం లేదని చెప్పి కూడా నియోజకవర్గ ప్రజానికం నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. మరోవైపు ఎవరు గెలిచినప్పటికీ కూడా మెదక్ను అంతంత మాత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు తప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత కోసం ఉపాధి కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఇవన్నీ అంశాలు కూడా ప్రభావితం చూపిస్తా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆమె వర్గం పెద్ద ఎత్తున ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కలిసి విన్నవించుకున్న నేపథ్యంలో ఈసారి టికెట్ తనకే వస్తుందని చెప్పి కూడా ఆశాభావంలో ఉన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మరోవైపు ఈసారి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనేది కూడా రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతుండగా ఎవరు వచ్చినప్పటికీ కూడా మెదక్లో ఈసారి ఖచ్చితంగా మార్పు ఉంటుందా లేదంటే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ ప్రజలు పట్టం కడతారా అనేది మాత్రం కొద్ది రోజుల్లోనే తేలనుంది. అమ్మా న్యూస్ కోసం మెదక్ నుండి సునీల్.